Welcome to Competitive Exams Corner. Welcome to the Hindu analysis of 20th April 2018. So let's look into the first important headlines image. Yes, so it was just only six headlines, but it was a new topic introduced. So that is called as a financial words. So you could choose the first important headlines is about the SBI new decision. Second important news is about the high security plates, that decision taken by the Ministry of Road and Transport. And next, third important headline is about the new defense panel. And the fourth important news is about the Cuba after Castro's. So next, fifth important headline is about the Deepika Padukone on Times list. Sixth important headline is about the NASA's Planet Hunter. And the seventh, entante idi headline kaadu, kaakapothe oka financial words kosam pick cheskunna article. So let's move to the first important image. Yes, so దీనికంటే ముందు ఫస్ట్ నేను మ్యాటర్ చెప్తాను. ఎస్బీఐ కస్టమర్స్ కెన్ డ్రా 2000 ఫ్రమ్ పిఓఎస్ మిషన్స్. సో క్యాష్ క్రంచ్ సిచ్యువేషన్ ఇండియాలో ప్రజెంట్ కొనసాగుతుంది. సో ఏటీఎంలో ఎక్కడ కూడా మనకు అమౌంట్ సరిగా అవైలబుల్లో ఉండట్లేదు. ఎలా అంటే మిడిల్ క్లాస్ పరిస్థితి ఎలా ఉందంటే దాదాపు ఒక 10-20 రూపాయల నోట్లు అండ్ 100 రూపాయల నోట్లు కోసం ఎక్కడన్నా పెట్టామా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి ప్రజెంట్ మన పరిస్థితి. సో అలాంటి సిచ్యువేషన్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ కస్టమర్స్కి ఏంటంటే పిఓఎస్ మిషన్స్ నుంచి 2000 వరకు మీరు అమౌంట్ని డ్రా చేసుకోవచ్చు అని ఒక న్యూ డెసిషన్ని ఇచ్చిందనమాట. సో ఏ డే ఆఫ్టర్ క్లైమింగ్ దట్ దస్ క్యాష్ సిచ్యువేషన్ అట్ ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్స్ ఏటీఎమ్స్ ఈజ్ ఇంప్రూవింగ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద కంట్రీస్ లార్జెస్ట్ లెండర్ హ్యాస్ అర్జ్డ్ ఇట్స్ కస్టమర్స్ టు విత్డ్రా మనీ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్. సో పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్ నుంచి అమౌంట్ విత్డ్రా చేసుకునే అవకాశం ప్రజెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ కస్టమర్స్కు కల్పిస్తుందన్నమాట. సో యాజ్ పర్ ఆర్బీఐ నామ్స్, ఏ కస్టమర్ కెన్ విత్డ్రా 1000 ఇన్ టైర్ 1 అండ్ టైర్ 2 సిటీస్, వేర్ యాజ్ 2000 కెన్ బి విత్డ్రాన్ ఇన్ టైర్ 3 అండ్ టైర్ 6 సిటీస్ పర్ డే పర్ కార్డ్. సో ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇట్ వుడ్ నాట్ చార్జ్ ఎనీ ఫీజ్ ఫర్ ద ఫెసిలిటీ. సో ఈ ఫెసిలిటీకి ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జ్ మేము ఇవ్వట్లేదు. అండ్ టైర్ 1 అండ్ టైర్ 2 సిటీస్లో 1000 వరకు డ్రా చేసుకోవచ్చు. టైర్ 3 టు టైర్ 6 సిటీస్కి 2000 వరకు డ్రా చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఇష్యూ చేసిన అఫీషియల్ స్టేట్మెంట్ ప్రకారము న్యూస్ అనమాట. అండ్ ఇది చూస్తే నోట్స్ బీయింగ్ ప్రింటెడ్ 24/7, అంటే పగలు రాత్రి ప్రింట్ అవుతూనే ఉన్నాయి. సో ద గవర్నమెంట్ హ్యాస్ ర్యాంప్డ్ అప్ ద ప్రింటింగ్ ఆఫ్ కరెన్సీ నోట్స్ అండ్ ఈజ్ ఆపరేటింగ్ ఆల్ ద 4 ప్రెసెస్ 24/7 అండ్ అఫీషియల్ సెడ్ ఆన్ థర్స్డే. ఎయిమ్డ్ ఏటీఎమ్స్ రన్నింగ్ డ్రై ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ సిన్స్ ద వీక్ ద ప్రెసెస్ ఆఫ్ security printing and minting corporation of india limited are minting out 500 and 200 notes without a break to meet an estimated 70,000 crore of currency shortfall. సో 70,000 కోట్ల కరెన్సీ షార్ట్ఫాల్ని అధిగమించేందుకు 24 గంటలు నోట్స్ ప్రింటింగ్ వర్క్ చదువుతూనే ఉంటాయని చెప్పి ఇక్కడ న్యూస్ అనమాట. సో దీనికి గాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న న్యూ డెసిషన్ ఇది. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఇంపార్టెంట్ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ మనం చూస్తే, సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫామ్ అయింది 1955 జూలై 1st అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చి ముంబై. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. Yes, safer drive ahead. So some of the added security features in the new vehicles entering the market from January 2019. So January 1, 2019 నుంచి రోడ్ల మీదకి ఎంటర్ అయ్యే వెహికల్స్కు ఒక న్యూ ఫీచర్, న్యూ సెక్యూరిటీ ఫీచర్ యాడ్ కాబోతుంది. సో ఆ సెక్యూరిటీ ఫీచర్ ఏంటంటే, సో న్యూ నంబర్ ప్లేట్స్ అనమాట. ఇక్కడ చూస్తే వైల్డ్ స్క్రీన్, ఇదేంటంటే వైట్ స్క్రీన్స్ విల్ హ్యావ్ నంబర్ ప్లేట్. ఫస్ట్ మ్యాటర్ చేద్దాం. ఎస్, వెహికల్ టు కమ్ అప్ విత్ హై సెక్యూరిటీ ప్లేట్స్ ఫ్రమ్ January 1. సో సెక్యూర్ స్నాప్ లాక్స్ హోలోగ్రామ్ అమాంగ్ యాడెడ్ ఫ్యూచర్స్. సో ఇక్కడ నేను మీకు విషయం మనవి చేయాలి. అదేంటంటే డైలీ హిందూ పేపర్ని మనం ఎక్కువగా గ్రిప్లో పెట్టుకోవాలి అంటే, కరెంట్ అఫైర్స్ని ఎక్కువగా క్లిప్లో పెట్టుకోవాలి అంటే హిందూ పేపర్ని రెగ్యులర్గా మీరు ఖచ్చితంగా రీడ్ చేయండి, ఈ వీడియోస్ చూడండి, అండ్ తర్వాత కుదిరితే ఆఫ్లైన్లో పర్చేస్ చేయండి లేదా ఆన్లైన్లో పీడిఎఫ్లో
పర్చేస్ చేయండి. సో హిందూ వెబ్సైట్లోనే మనకు రీజనబుల్ అమౌంట్కి పీడిఎఫ్స్ అవైలబుల్లో ఉంటున్నాయి. సో పర్చేస్ చేయండి. సో రెగ్యులర్గా న్యూస్ చదవడం వల్ల కరెంట్ అఫైర్స్ మీద ఫుల్ గ్రిప్ వస్తుంది. సో అయితే ఇలాంటి ఆర్టికల్స్ని కంప్లీట్గా మీరు చదవద్దు, ఇట్ ఈస్ అ వేస్ట్ ఆఫ్ టైం, ఓన్లీ 1 or 2 పేరాస్. సో ఈ ఇక్కడ ఇంతవరకు చదివితే సో మ్యాక్సిమం న్యూస్ మీద గ్రిప్ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఫ్రమ్ January 1, 2019 ఆన్వర్డ్ ఆల్ క్లాసెస్ ఆఫ్ మోటార్ వెహికల్స్ హిట్టింగ్ ద రోడ్స్ విల్ కమ్ ఫిటెడ్ విత్ అ టెంపర్ ప్రూఫ్ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ దట్ హ్యావ్ ఎ హోస్ట్ ఆఫ్ ఇన్బిల్ట్ సెక్యూరిటీ ఫీచర్స్ దట్ ఆర్ ఎక్స్పెక్ట్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఆఫర్ ఇంక్రీజ్డ్ పాపులేషన్ ఇంక్రీజ్డ్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ థెఫ్ట్. సో January 1, 2019 నుంచి ఏవైతే వెహికల్స్ రోడ్ మీదకి వస్తాయో ఆ వెహికల్స్ అన్నీ టెంపర్ ప్రూఫ్ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్తో రావాలి. సో HSRP ఈజ్ ద షార్ట్ ఫామ్ ఆఫ్ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్. అండ్ అవేంటంటే ఇన్బిల్ట్ సెక్యూరిటీతో వస్తున్నాయి అవి. వెహికల్స్ థెఫ్ట్కు అగెయిన్స్ట్గా ప్రొటెక్షన్గా ఇవి ఉంటాయని చెప్పి ఇది న్యూస్ అనమాట. సో ద HSRP అంటే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ వాజ్ మేడ్ మ్యాండేటరీ ఇన్ సమ్ స్టేట్స్ 13 years ఎగో బట్ ఫెయిల్ టు టేక్ ఆఫ్. ద మినిస్ట్రీ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ లాస్ట్ వీక్ పబ్లిష్డ్ న్యూ డ్రాఫ్ట్ రూల్స్ దట్ మేక్ ఇట్ మ్యాండేటరీ ఫర్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ టు ప్రొవైడ్ అండ్ డీలర్స్ టు అఫిక్స్ ద సెక్యూరిటీ లైసెన్స్ ప్లేట్స్ ఇన్క్లూడింగ్ ద థర్డ్ రిజిస్ట్రేషన్ మార్క్ ఫర్ ద వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆన్ ఆర్ జనవరి నెక్స్ట్ ఇయర్. సో నెక్స్ట్ ఇయర్కి కొనుక్కునే వాళ్ళకి ఇది మ్యాండేటరీ అండ్ ప్రతి ఒక్కరికి ఇది మ్యాండేటరీ చేయాలనే యోచనలో ఉంది. అయితే కొన్ని కొన్ని కంట్రీస్కి 10 years అంటే ఇంతకుముందు 10 years ఇది వాళ్ళు మ్యాండేటరీగా చేసి వాడుతున్నారు, కాకపోతే మనకు మాత్రం అది లేట్ అయిందని చెప్పి ఇక్కడ న్యూస్ అనమాట. సో ఇక్కడ ఈ ఇమేజ్ మాత్రం మనం చూస్తే సేఫర్ డ్రైవర్ హెడ్స్ ఆ ఇమేజ్ మనం చూస్తే, సో వైట్ స్క్రీన్స్ విల్ హ్యావ్ ఎ నంబర్ ప్లేట్ ట్యాగ్ విత్ హోలోగ్రామ్. సో ఇక్కడ ఈ హోలోగ్రామ్ ఉంది కదా, ఈ హోలోగ్రామ్తో ఉంటుంది, అది నెంబర్ 1. నెంబర్ 2, న్యూలీ డిజైన్ HSRP విత్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ స్టిక్కర్స్ మెన్షనింగ్ ద ఇంజన్ అండ్ చాసీ నెంబర్స్. సో ఇంజన్ నెంబర్ అండ్ చాసీ నెంబర్తో న్యూ డిజైన్తో HSRP సెల్ఫ్ డిస్ట్రక్టివ్గా రాబోతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ సెకండ్ ఇంపార్టెంట్ న్యూస్ ఇక్కడ. అండ్ ద పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ విత్ 10 digits to be laser branded into reflective sheet of HSRP. So it is a permanent number with 10 digits. So ikkada mana email chuste DL5CA0068. So this is a 10-digit number. It's a laser branded identification number. Adi next anamata. Next, 2 snap locks will be used in HSRP affixed in the rear of vehicles. Okay, this is important kaadu. So E3 is మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూస్తే హూ విల్ మ్యానుఫ్యాక్చర్ న్యూ HSRP. సో ద వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ కెన్ దెమ్సెల్స్ ప్రొడ్యూస్ ద HSRP అండ్ అప్టెయిన్ అండ్ అప్రూవల్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద టెస్టింగ్ ఏజెన్సీస్ ఆథరైజ్డ్ బై సెంటర్. సో వెహికల్ మ్యానుఫ్యాక్చర్స్ వాళ్ళంతకు వాళ్ళే దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, కాకపోతే అయ్యాక అప్రూవల్ సర్టిఫికేట్ కోసం ఆథరైజ్డ్ సెంటర్స్కి వెళ్తారనమాట. నెక్స్ట్, ఆటోమేకర్స్ కుడ్ ఆల్సో ప్రొక్యూర్ దెమ్ ఫ్రమ్ ఎ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ HSRP. అండ్ నెక్స్ట్, వీటి లైఫ్ స్పాన్ 15 years వరకు ఉంటాయన్నమాట. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ న్యూస్ ఆన్ 28th April 2018. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. సో అందుకంటే ముందు ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అన్నారు. సో వాటికి సంబంధించిన మినిస్టర్ నితిన్ గడ్కరీ. సో నితిన్ గడ్కరీ ఈజ్ ద మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్టర్. సో ఈయన కాన్స్టిట్యుయెన్సీ ఈజ్ నాగ్పూర్. సో లెట్స్ లుక్ ఇన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. ఎస్, సో హీ ఈజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ, హీ ఈజ్ ఏ మహాన్ భవడ్ అనమాట ఈయన. సో ఈయనకు సంబంధించిన న్యూస్ చూస్తే, ఎస్, హీజ్ నేమ్ ఈజ్ అజిత్ దోవల్. సో ఈయనకు ఈయన జస్ట్ పేరు చెప్తేనే దాదాపు ఇండియా మీద అటాక్ చేయాలనుకున్న వాళ్లకు ముచ్చమటలు పడతాయి. సో అలంత పవర్ఫుల్ పర్సన్ ఈయన. సో ఈయనకు సంబంధించిన న్యూస్ చూస్తే, NSA to head new defense panel. So the committee will draft reports on national security strategy, says notification. So ikkada nen cheppanu kada first two paras manu ippudu chuddamani. Yes, the new permanent higher defense management committee headed by national security advisor can help improve India's defense planning in the long term, but may end up having no noticeable impact if the
ప్రజెంట్ గవర్నమెంట్ డస్ నాట్ రిటర్న్ టు పవర్ ఇన్ 2019, సెవరల్ మిలిటరీ సోర్సెస్ అండ్ అబ్జర్వర్స్ సే. సో న్యూ పర్మనెంట్ డిఫెన్స్ మేనేజ్మెంట్ కమిటీకి హెడెడ్గా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఉండబోతున్నారు. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్. సో పర్మనెంట్ న్యూ పర్మనెంట్ హయ్యర్ డిఫెన్స్ మేనేజ్మెంట్ కమిటీ. సో దిస్ ఈస్ ద ఈ కమిటీ పేరు ఏంటంటే న్యూ పర్మనెంట్ హయ్యర్ డిఫెన్స్ మేనేజ్మెంట్ కమిటీకి హెడ్గా ఎవరున్నారంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. సో హూ ఈజ్ ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్? ఎస్, హీఈస్ ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. హీస్ నేమ్ ఈజ్ అజిత్ దోవల్. సో అజిత్ దోవల్ ఈజ్ ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. హీ వాజ్ హెడెడ్ బై ద హయ్యర్ డిఫెన్స్ మేనేజ్మెంట్ కమిటీ. ఇట్ ఈస్ ఎ న్యూ వన్, ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ వన్. సో ఇక్కడ చూస్తే వైల్ సమ్ ఆఫ్ దెమ్ హెయిల్ టు మూవ్ ద ప్లేస్ ద కమిటీ అండర్ ద ఎన్ఎస్ఏ, అజిత్ దోవల్ అదర్స్ సెడ్ ఇట్ గేవ్ ఎన్ ఎన్ఎస్ఏ అన్ప్రెసిడెంటెడ్ రోల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్ ఇండియాస్ సెక్యూరిటీ స్ట్రాటజీ. సో ఆయన నేతృత్వంలో న్యూ డిఫెన్స్ ప్యానెల్ ఉండబోతోంది. సో దిస్ ఈజ్ అండర్ ద ఎన్ఎస్ఏ. సో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. సో ఒకసారి ఆయన గ్రేట్నెస్ ఇప్పుడు నేను మీకు ఇమేజ్ ద్వారా చూపిస్తాను. ఎస్, సో మిస్టర్ అజిత్ కుమార్ దోవల్, ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ అవార్డెడ్ బై కీర్తి చక్ర. సో కీర్తి చక్రని అవార్డ్ ఆయన తీసుకున్న ఫస్ట్ పోలీస్ ఆఫీసర్గా ఆయన ఉన్నారనమాట. నెక్స్ట్ కీ నెగోషియేటర్ ఫర్ 1999 హైజాక్ అనమాట. సో 1999లో జరిగిన హైజాక్ అయితే ఉంటుందో, సో దానికి సంబంధించిన కీ నెగోషియేటర్గా అంటే వాళ్ళలో ఉన్న వాళ్ళందరినీ కాపాడిన వ్యక్తిగా ఈయన ఉన్నారనమాట. నెక్స్ట్ గాట్ పోలీస్ మెడల్ ఓన్లీ ఇన్ 6 ఇయర్స్, నార్మలీ టేక్స్ 17 ఇయర్స్. అండ్ నెక్స్ట్ 1 డికేడ్ ఇన్ ఐబీ. సో ఇంటెలిజెన్స్ బ్యూరోలో దాదాపు 1 డికేడ్ పాటు పనిచేశారనమాట. సో ఇందులో భాగంగానే ఒక విషయం చెప్పాలి, ఇందులో భాగంగానే దాదాపు 7-8 ఏళ్ళు లాహోర్లో వాళ్లకు తెలియకుండానే ఇండియా వ్యక్తి అక్కడికి వెళ్ళి జస్ట్ ఈయన రూపం మార్చుకొని అక్కడ ఉన్న రహస్యాలని కనుగొన్నారనమాట. సో ఇట్ ఈస్ ఎ సీక్రెట్ ఆపరేషన్. సో అంత డేరింగ్ పర్సనాలిటీ అనమాట. సో ఫౌండర్ ఆఫ్ JATFI అండ్ MAC ఈయన ఫౌండర్ అనమాట. అండ్ కీ నెగోషియేటర్ ఇన్ సేఫ్ రిటర్న్ ఆఫ్ ఇండియన్స్ ఫ్రమ్ ఇరాక్. సో ఇరాక్లో బంధించబడిన మన భారతీయులు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళని సేఫ్గా వెనక్కు తీసుకొచ్చే పూచి మొత్తం ఈయన తీసుకున్నారు. సో ఈయన వల్ల చాలామంది ఇండియన్స్ ఇరాక్ నుంచి సేఫ్గా బయటపడ్డారనమాట. సో దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ అజిత్ కుమార్ దోవల్. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ సర్. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. ఎస్, క్యూబా ఆఫ్టర్ క్యాస్ట్రోస్. సో క్యూబా, సో క్యాస్ట్రోస్ తర్వాత క్యూబాకు న్యూ ప్రెసిడెంట్ వచ్చారు. సో ఆయన చూస్తే రాష్ట్రపతి కొత్త ఆయన వచ్చారు. సో మిగెల్ డియాజ్ కానెల్. సో నిన్న నేను చెప్పాను ఆయన న్యూ ప్రెసిడెంట్గా స్వార్న్ అయ్యారనమాట. సో అయితే హీ ఈజ్ అన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ హూ బిగన్ హిస్ పొలిటికల్ కెరియర్ ఇన్ 1980s. హీ ఓట్ టు ద కంటిన్యూషన్ ఆఫ్ రెవల్యూషన్. సో అయితే ఆయన రెవల్యూషన్ మీదనే ఉన్నారు. ఆయన 1980s తన కెరియర్ని, పొలిటికల్ కెరియర్ని స్టార్ట్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ హూ ఈజ్ డిఎస్ కెనాల్. హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఇన్ 2013. సో 2013లో వైస్ ప్రెసిడెంట్గా ఆయన అపాయింట్ అయ్యారు. సో అండ్ నెక్స్ట్ హీ వాజ్ అడ్వకేటెడ్ గ్రేటర్ ఓపెన్నెస్ టు ఇంటర్నెట్ అండ్ లెస్ రెస్ట్రిక్టెడ్ ప్రెస్. సో నెట్కి ఎక్కువగా దగ్గరగా ఉండే వ్యక్తి అండ్ ప్రెస్కు పెద్దగా రిసీవ్ చేయడం అనమాట. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ అబౌట్ ద క్యూబా ఆఫ్టర్ క్యాస్ట్రోస్. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్దగా ఇంపార్టెంట్ కాదు. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. ఎస్, సో ఎవర్ చార్మింగ్ వండర్ఫుల్ యాక్ట్రెస్, సో దీపికా పడుకోన్. సో ఈమెకు సంబంధించిన న్యూస్ చూస్తే, ఎస్, దీపిక ఆన్ అ టైమ్స్ లిస్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. సో ఓలా కోఫౌండర్ భావిష్ అగర్వాల్, బాలీవుడ్ యాక్టర్ దీపికా పడుకోన్, ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అండ్ ఇండియా బౌన్ సీఈఓ ఆఫ్ మైక్రోసాఫ్ట్ సత్యనాదెళ్ళ హ్యావ్ బీన్ నేమ్డ్ ఇన్ ద టైమ్స్ మ్యాగజైన్స్ లిస్ట్ ఆఫ్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఇన్ అన్ యాన్యువల్ సెలెక్షన్ ఆఫ్ ఆనరీస్ దట్ ఇన్క్లూడ్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. సో టైమ్స్ మ్యాగజైన్ ప్రకారం 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ లిస్ట్లో ఓలా కోఫౌండర్ భావిష్ అగర్వాల్, బాలీవుడ్ యాక్టర్
దీపికా పడుకోన్ అండ్ ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అండ్ మైక్రోసాఫ్ట్ సిఈఓ ఇండియా బోర్న్ మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్యనాదిళ్ళ అండ్ వీళ్ళతో పాటు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. సో వీళ్ళంతా టైమ్స్ మ్యాగజైన్ లిస్ట్లో 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ లిస్ట్లో ఉన్నారనమాట. సో లెట్స్ మూవ్ టు ద లాస్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. ఎస్, సో నాసాస్ ప్లానెట్ హంటర్ బ్లాస్ట్ ఆఫ్ టు స్పేస్. సో నాసా ఆన్ వెడ్నస్డే బ్లాస్టెడ్ ఆఫ్ ఇట్స్ న్యూయెస్ట్ ప్లానెట్ హంటింగ్ స్పేస్ క్రాఫ్ట్ టీఈఎస్ఎస్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ ఎస్ టీఈఎస్ఎస్ ఏ $337 million శాటిలైట్ దట్ ఎయిమ్స్ టు స్కాన్ 85% ఆఫ్ స్కైస్ ఫర్ ఎక్సో ప్లానెట్స్ వేర్ లైఫ్ మే ఎగ్జిస్ట్. The initial launch attempt on Monday was scrubbed about 2 hours before planned takeoff. So, ikkada chuste two important words unnayandi. Number one entante TESS. TESS. What is TESS? Transiting Exoplanet Survey Satellite. So, transiting Exoplanet Survey Satellite. ఇక్కడ ఇంకొక వర్డ్ చూస్తే ఎక్సోప్లానెట్. సో వాట్ ఈజ్ ఎక్సోప్లానెట్? ఇక్కడ ఉంది టీఈఎస్లో ఈ అంటే కూడా ఎక్సోప్లానెటే. సో ట్రాన్సిస్టింగ్ ఎక్సోప్లానెట్ సర్వే సాటిలైట్ అంటే ట్రాన్సిస్టింగ్ అంటే ప్రస్తుతం ఉన్నది. ఎక్సోప్లానెట్ అంటే ఏంటంటే ఇండియా లాగా మరొక గ్రహం, అంటే మనుషులు నివాసించదగిన గ్రహం. సో అంటే అర్త్ లాంటి ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో, అంటే అర్త్లాగా మనము నివసించడానికి అనుకూలంగా ఉన్న గ్రహాలు ఏవైతే ఉంటాయో, సో వాటిని ఎక్సో ప్లానెట్స్ అంటారనమాట. సో అలాంటి ఎక్సో ప్లానెట్స్కి సర్వే చేయడానికి బయలుదేరిన శాటిలైటే టీఈఎస్ఎస్ న్యూ శాటిలైట్ మేడ్ బై నాసా. సో ట్రాన్సిస్టింగ్ ఎక్సో ప్లానెట్ సర్వే శాటిలైట్ ఈజ్ ద న్యూ శాటిలైట్. ఇట్స్ ఎ న్యూ ప్లానెట్ హంటింగ్ స్పేస్ క్రాఫ్ట్. సో ప్లానెట్ హంటింగ్ అంటే ఏంటంటే ప్లానెట్స్ని కనుక్కోవడానికి బయలుదేరిన శాటిలైట్ ఈ టీఈఎస్ఎస్. సో దిస్ ఈస్ అ $337 million శాటిలైట్. సో దీంట్లో ఇది 85% స్కైని టోటల్ స్కాన్ చేయబోతోంది. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ టేకెన్ బై నాసా. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. ఎస్, సో నేను ఇందాక చెప్పాను కదా 6 headlines అయిపోయాక లాస్ట్లో 3 financial terms చెప్తానని చెప్పాను. సో ఇందులో భాగంగా ఈ ఆర్టికల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాదు. సో అయితే ఇందులో ఈ ఆర్టికల్లో ఉన్న త్రీ ఇంపార్టెంట్ వర్డ్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ టర్మ్ ఈజ్ న్యూట్రల్ స్టాన్స్. న్యూట్రల్ స్టాన్స్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ టర్మ్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. అది ఫస్ట్ ఇంపార్టెంట్ టర్మ్. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ టర్మ్ ఈజ్ విత్డ్రాయల్ ఆఫ్ అకామిడేషన్ ఈజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ వర్డ్ అండ్ ఈరోజు. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ వర్డ్ ఈజ్ ఎస్. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ హెడ్ ఫస్ట్ నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ వర్డ్ ద థర్డ్ ఇంపార్టెంట్ వర్డ్ చూస్తే సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ టైమ్స్ ఈరోజు చూస్తే ఫస్ట్ ద న్యూట్రల్ స్టాన్స్, సెకండ్ విత్డ్రాల్ ఆఫ్ అకామిడేషన్, అండ్ ద థర్డ్ ఈజ్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. సో ఫస్ట్ న్యూట్రల్ స్టాన్స్ అంటే ఏంటో చూస్తే, సో న్యూట్రల్ స్టాన్స్ అండ్ విత్డ్రాల్ ఆఫ్ అకామిడేషన్ మన గురించి మనం చెక్ చేస్తే, సో ఈ స్టాన్స్ టేకెన్ బై ఆర్బీఐ రిగార్డింగ్ రెపో రేట్. సో రెపో రేట్కి సంబంధించి ఆర్బీఐ తీసుకునే ఒక స్టాన్స్ ఏదైతే ఉంటుందో, సో దట్ స్టాన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్బీఐ స్టాన్స్. ఆ స్టాన్సెస్ 3 రకాలుగా ఉంటాయి. సో ద 3 రకాల్లో ఫస్ట్ది అగ్రెసివ్, సెకండ్ది న్యూట్రల్, థర్డ్ది అకామొడేటివ్. సో ఆర్బీఐ రెపో రేట్ బేసిస్ మీద ఒక స్టాన్స్ తీసుకుంటే, స్టాన్స్ అంటే ఒక నిర్ణయం, ఒక కన్ఫర్మేషన్. సో ఆ కన్ఫర్మేషన్స్ 3 రకాలు ఉంటాయి. నంబర్ 1 అగ్రెసివ్, నంబర్ 2 న్యూట్రల్, నంబర్ 3 అకామొడేటివ్. సో అగ్రెసివ్ ఏంటంటే రెపో రేట్ ఇంక్రీజ్ చేయాలనుకున్నప్పుడు అగ్రెసివ్గా ఉంటుంది. సో అంటే రెపో రేట్ ఇంక్రీజ్ చేస్తే దాన్ని అగ్రెసివ్ స్టాన్స్ అంటారు. సో న్యూట్రల్ ఏంటంటే రెపో రేట్ని ఇంక్రీజ్ చేయాలంటే ప్రజెంట్ దాన్ని ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా న్యూట్రల్ అనమాట. అండ్ నెక్స్ట్ అకామొడేటివ్ అంటే రెపో రేట్ డిక్రీజ్ చేయాల్సి వస్తే
అకమోడేటివ్. సో దిస్ ఈజ్ ద ఇదన్నమాట. సో రెప్రోడేట్ అంటే ఏంటంటే, సో అర్థమైంది కదా. సో న్యూట్రల్ స్టాన్స్ అంటే ఏంటంటే, ఒకవేళ రెపో రేట్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఒకేసారి చేయాల్సి వస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ న్యూట్రల్ అనమాట, న్యూట్రల్ స్టాండ్స్ అనమాట. అండ్ ఏది అంటే న్యూట్రల్ అలాగే పెట్టాల్సి వస్తే, ఇంక్రీజ్ లేకుండా డిక్రీజ్ లేకుండా అలాగే పెట్టాల్సి వస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ న్యూట్రల్ స్టాండ్స్ బై ఆర్బీఐ. సో ప్రజెంట్ న్యూట్రల్ స్టాండ్స్ ఎంత ఉంది అంటే, సిక్స్ పర్సెంట్ ఉందన్నమాట. సో 6% ఈజ్ ద న్యూట్రల్ స్టాండ్స్ అనమాట. ప్రజెంట్ రెపో రేట్ 6% ఉంది. సో ప్రజెంట్ ఇంతకుముందు మరి రీసెంట్గా మానిటరీ పాలసీలో భాగంగా వాళ్ళు ఆర్బీఐ వాళ్ళు న్యూట్రల్ స్టాండ్స్ తీసుకున్నారంటే 6% అలాగే ఉందన్నమాట, అదే కంటిన్యూ అయింది. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే రెపో రేట్. సో రేట్ అట్ విచ్ ఆర్బీఐ ప్రొవైడ్స్ షార్ట్ టర్మ్ లోన్స్ టు బ్యాంక్స్. సో బ్యాంక్స్కి షార్ట్ టర్మ్ లోన్స్ ఇవ్వడానికి ఆర్బీఐ ప్రొవైడ్ చేసే లోన్ ఏదైతే ఉంటుందో, ఆర్బీఐ యూస్ చేసుకునే రేట్ ఏదైతే ఉంటుందో దట్ రేట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రెపో రేట్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ వర్డ్ చూస్తే విత్డ్రాల్ ఆఫ్ అకామిడేషన్. సో వెన్ ఆర్బీఐ చేంజెస్ ఇట్ స్టాండ్స్ ఫ్రమ్ అకామిడేటివ్ టు న్యూట్రల్ ఆర్ అగ్రెసివ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ విత్డ్రాల్ ఆఫ్ అకామిడేషన్. సో ఇక్కడ అకామిడేటివ్ ఉంది కదా, సో అకామిడేటివ్లో ఉండి అకామిడేటివ్ నుంచి న్యూట్రల్కి కానీ అగ్రెసివ్కి కానీ వాళ్ళు చేంజ్ అవుతే సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ విత్డ్రాల్ ఆఫ్ అకామిడేషన్. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ వర్డ్ యాజ్ పర్ ద బ్యాంకింగ్ టర్మినాలజీ. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్ చూస్తే నెక్స్ట్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే, ఇన్ఫ్లేషన్ మామూలుగా 3 రకాలు. 1 WPI, 2 CPI, 3 PPI. సో WPI అంటే ఏంటంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, CPI అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, PPI అంటే ప్రొడ్యూసర్స్ ప్రైస్ ఇండెక్స్. సో వెన్ ఏ కంట్రీ ప్రిఫర్స్ ఏ పర్టిక్యులర్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ యాజ్ ఇట్స్ మెయిన్ ఇండికేటర్ ఫర్ ఇన్ఫ్లేషన్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. అంటే ఒక కంట్రీ ఇన్ఫ్లేషన్ని మెజర్ చేయడానికి ఒక ఇండికేటర్ని మెయిన్గా సెట్ చేసుకుంటే ఆ మెయిన్ ఇండికేటర్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. సో ప్రజెంట్ ఇండియాలో WPI నడుస్తుంది. సో WPI ఆర్ CPI ఆర్ PPI, సో ఈ 3 ఇన్ఫ్లేషన్స్లో ఒకదాన్ని వాళ్ళు మెయిన్ ఇండికేటర్గా తీసుకుంటే దట్ మెయిన్ ఇండికేటర్ ఈజ్ నోన్ యాజ్ ద హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. సో ఐ హోప్ దిస్ ఈజ్ ఆల్ క్లియర్ టు యూ. వీటి మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, వి విల్ డెఫినెట్లీ గివ్ ఏ రిప్లై టు యూ. సో ఈరోజు హెడ్లైన్స్ మనం చూస్తే, సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్కి ఒక కొంత ఓటనిచ్చింది. ఎలా అంటే POS మిషన్స్ నుంచి రోజుకు 2000 నుంచి 2000 నుంచి 2000 వరకు అమౌంట్ని డ్రా చేసుకునే సౌకర్యం కల్పించింది. సో నెక్స్ట్ విషయానికి వస్తే వెహికల్స్కి సంబంధించి హై సెక్యూరిటీ ప్లేట్స్ని 1 జనవరి 2019 నుంచి వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు, మ్యాండేటరీ చేయబోతున్నారు. అది సెకండ్ ఇంపార్టెంట్ న్యూస్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ న్యూస్ చూస్తే NSA, సో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఆయన న్యూ డిఫెన్స్ ప్యానల్కు ఆయన ప్రాతినిధ్యం వహించబోతున్నారు. అండ్ ద ఫోర్త్ న్యూస్ చూస్తే క్యూబా ఆఫ్టర్ క్యాస్ట్రోస్. అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ న్యూస్ చూస్తే టైమ్స్ మ్యాగజైన్ లిస్ట్లో దీపికా పడుకోన్, విరాట్ కోహ్లీ, డొనాల్డ్ ట్రంప్ అండ్ ఓలాకి కోఫౌండర్. సో ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళంతా టైమ్స్ విడుదల చేసిన 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ లిస్ట్లో ఉన్నారనమాట. సో ఇది 5th. అండ్ 6th న్యూస్ చూస్తే నాసాకు సంబంధించిన ఒక ఎక్సో శాటిలైట్ ప్లానెట్ హంటర్ని అది స్పేస్లోకి విడుదల చేసింది. అది 85% స్కైని స్కాన్ చేసి ఎక్సో ప్లానెట్ని ఉన్నాయో లేదో కనుక్కోబోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ సాటిలైట్. ఆ శాటిలైట్ పేరు ఏంటంటే TESS, సో ట్రాన్సిస్టింగ్ ఎక్సో ప్లానెట్ సర్వే శాటిలైట్. సో దట్ ఈస్ అ శాటిలైట్ లాంచ్డ్ బై నాసా ఫర్ ద హంటింగ్ ద ప్లానెట్ ఇన్ ది స్పేస్. సో ఇది 6th న్యూస్. అండ్ లాస్ట్ న్యూస్ చూస్తే సో ఫైనాన్షియల్ వర్డ్స్, సో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, సో రివైజ్ చేసుకోండి. సో లెట్స్ దాట్స్ ఆల్ ఫర్ టుడే. ఈరోజు న్యూస్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, వీ విల్ డెఫినెట్లీ గివ్ ఏ రిప్లై. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.